హై టు వన్ వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ ఎస్ఎస్ బ్లాగ్ ఈరోజు తయారు చేసుకుపోయేది జ్యూస్ అండి పుచ్చకాయ జ్యూస్ ఎండాకాలంలో మన శరీరం తరచు నీటిని కోల్పోతుంది కదా అందువల్ల దాహం వేస్తుంది అయితే చాలామంది ఫ్రిడ్జ్లో నీళ్లు లేదా కూల్ డ్రింక్స్ తాగిస్తారండి అలా కాకుండా శరీరంలో వాటర్ లెవెల్స్ షుగర్ లెవెల్స్ తగ్గిపోకుండా ఉండడానికి పుచ్చకాయలు తినడం కానీ ముక్కలు లేకపోతే జ్యూస్ తీసుకోవడం బెస్ట్ ఆప్షన్ అండి ఇందులో విటమిన్ ఏసీఈ ఉన్నాయండి ఇవన్నీ స్కిన్ హైడ్రేషన్ కొలేజెన్ స్టిమ్యులేషన్ టూ ప్రోత్సహిస్తుందండి పుచ్చకాయలో తొంభై రెండు నీరు ఉంటుంది దీన్ని నేను ఒక పుచ్చకాయను తీసుకున్నాను దీన్ని కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మనము ఏం చేయాలంటే జ్యూస్ చేసే ముందు ఒక హాఫ్ అన్ అవర్ కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఐస్ ముక్కలు వాడాల్సిన అవసరమే లేకుండా మనము పుచ్చకాయ జ్యూస్ని తయారు చేసుకోవచ్చు చూడండి ఇలా ముక్కలను కట్ చేసుకున్నాను ట్వంటీ మినిట్స్ అయితే నేను ఫ్రిడ్జ్లో ఉంచేసాను అలా ఉంచడం వల్ల మనము కూల్ వాటర్ వాడాల్సిన అవసరం లేదు అదేవిధంగా ఐస్ ముక్కలను యూస్ చేయాల్సిన అవసరం లేకుండా మనము జ్యూస్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పుచ్చకాయ తిన్న తర్వాత నీరు తాగకూడదండి జ్యూస్ తాగిన తర్వాత కూడా తాగకూడదు చూడండి నేను ఒక జ్యూసర్ జార్ తీసుకొని ఇందులో పుచ్చకాయ ముక్కలను వేస్తున్నాను ఇందులో వచ్చేసి టూ టేబుల్ స్పూన్ షుగర్ వాడుతున్నాను అదేవిధంగా పింఛాప్ సాల్ట్ అండి కొంచెం టేస్ట్ కోసం అనేసి సాల్ట్ యూజ్ చేస్తున్నాను రుచికి తగ్గట్టు వేసుకోవాలి అదేవిధంగా ఒక లెమన్ జ్యూస్ అండి ఒక నిమ్మకాయను గింజలు లేకుండా వేసుకోవాలి అదేవిధంగా చిన్న అంగుళం ముక్క అండి అల్లంని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇది జీర్ణశక్తిని పెంచడానికి అండి జింజర్ చక్కగా పనిచేస్తుంది దీన్ని జ్యూస్ పట్టేద్దాము చూడండి అయిపోయింది దీన్ని ఒక స్టేనర్ తోటి మనము ఫిల్టర్ చేసుకుందాము అంతే అండి జ్యూస్ అయితే రెడీ అయిపోయింది డయాబెటీస్ పేషెంట్స్ మాత్రము తక్కువ పరిమాణంలో తీసుకోవాలండి ఎందుకంటే శరీరంలో ఆల్రెడీ గ్లూకోజ్ స్థాయి పెరిగిపోయి ఉంటుంది కాబట్టి ఇది తక్కువ మోతాదులోనే తీసుకోవాలి దీన్ని రాత్రి పూట తీసుకుంటే వెయిట్ ఎక్కువ పెరుగుతారు బరువు పెరుగుతారండి కాబట్టి మధ్యాహ్నం టైం కానీ మార్నింగ్ టైంలో కానీ తీసుకోవాలి ఇందులో వచ్చేసండి చాలా విటమిన్స్ ఉంటాయి ఇంతేనండి ఈ జ్యూస్ చక్కగా ఇలా సింపుల్గా తయారు చేసుకోండి నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్